అనుకున్న పని జరిగేటట్లు లేదు వాల్మీకి రామాయణం అనుకున్న పని జరిగేటట్టు లేదు నేను ఎందుకు వచ్చాను సీతాన్వేషణలో వచ్చాను అమ్మవారు ఎక్కడుందో తీసుకు తెలుసుకొని వెళ్ళి చెప్పాలి నేను రాముడికి ఇది సుగ్రీవుడు నాకు చెప్పినటువంటి విషయం అసలు ఎందుకు పోయి చెప్పాలి ఏం చేయాలి ఏం లేదు వాడిని చంపేయాలి అమ్మవారిని తీసుకెళ్ళాలి సాధ్యం అది ఎందుకని ఇలా చూచాడు లంక చుట్టూ ఎట్లా ఉందో తెలుసా ఒక ముప్పై నలభై అడుగుల ఎత్తున బంగారు ప్రాకారం ఉంది గోల్డ్ కనుక చుట్టూ బంగారు ప్రాకారం అంత ఎత్తున బంగారు ప్రాకారం చూచాట ఓరి నాయను ఎన్ని కోలర్ మైన్స్ అయితే వస్తుంది ఇది ఇది ఇంత బంగారమా ఇంత బంగారమా ఏంటిది విశ్వకర్మ నిర్మించింది ఒకటి చుట్టూ భయంకరమైనటువంటి ఆ సెక్యూరిటీ ఉంది రాక్షసులు ఒక్కోడిని చూస్తుంటే హనుమంతుడు కనిపిస్తుందట ఓరి నాయను ఎన్ని కొన్ని లక్షల మంది తిరుగుతూ ఉండారట దీంట్లోకి ఎంటర్ అయ్యేది ఎట్లా సీతమ్మని తెలుసుకునేది ఎట్లా ఎక్కడుందో మళ్ళీ వచ్చి రాముడికి చెప్పేది ఎట్లా ఒకళ్ళు చెప్పామనుకో వచ్చి మాత్రం చేసేది ఎవరు రాగలరు అంటాడు ఈ సముద్రాన్ని దాటి నూరు యోజనాల పొడవుండేటువంటి సముద్రాన్ని దాటి లంకకు వచ్చేవాడు ఎవడు ఎవడు దాటుతాడు అని హనుమంతుడు క్వశ్చన్ వేస్తాడు నిజమే ఈయన దాటాడు కదా ఎవరో దాటలేరు గురువే దాటుతాడు ఇంకెవరు దాడుతారు ఈయన దాటాడు గురువు సరే అప్పుడు అంటాడు నేను నాకు అనిపిస్తూ ఉంది ఈ కార్యం దుస్సాధ్యం ఇది ఇది సాధ్యమయ్యేటట్టు నాకు కనపడడం లేదు సులభ సాధ్యంగా కనపడడం లేదు వస్తే ఏదైనా నలుగురు రావచ్చు అన్నాడు హనుమంతుడు ఇప్పుడు ఇక జస్ట్ రావణ శాలలోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ కాబోయే ముందు అన్నాడు ఎంత వేదిక ఉపయోగం లేదు ఎందుకంటే నలుగురే రాగలరు అంతకన్నా ఇంకెవరు రాలేరు ఒకటి సుగ్రీవుడు సుగ్రీవుడు ట్రై చేస్తే రావచ్చు అంగదుడు ప్రయత్నిస్తా రావచ్చు నీలుడు ప్రయత్నిస్తూ రావచ్చు నేను ఎలాగో వచ్చాను కనుక నేనున్నాను మేము నలుగురం తప్ప ఇంకెవ్వరు రాలేమన్నా చాలా లోత విషయం సుగ్రీవుడు గ్రీవము అంటే మెడ లేక కంఠం సుగ్రీవుడు సరేనా అంటే చక్కని కలిగిన వాడు చక్కని కంఠం కలిగినటువంటి వాడు అని అర్థం ఈ కంఠం ఎందుకో తెలుసా నామ సాధన నామ సాధన ఎవడైతే భగవంతుని నిరంతరం ఆ చక్కని కంఠంతో గానం చేస్తూ ఉంటాడో యోగో భగవంతుని ఎవడైతే సంకీర్తన చేస్తూ ఉంటాడో ఆ సంకీర్తన భక్తుడు మాత్రమే ఈ భవసాగరాన్ని దాటగలడు కానీ మరొకరు దాటేందుకు అవకాశం లేదు సుగ్రీవుడు సంకీర్తన భక్తుడు ఆ తర్వాత అంగదుడు అమ్మంటే ఆధ్య పురుషుడు పరమేశ్వరుడు గద అంటే నిజ సంస్కృతంలో అమ్మంటే ఆద్య పురుషుడు పరమేశ్వరుడు గద అంటే స్మరించేటువంటి వాడు స్థుతించేటువంటి వాడు కాబట్టి స్మరణ భక్తుడు ఎవరో సర్వకాల సర్వావస్థలయందు భగవంతుడినే మనసులో స్మరించేటువంటి వాడు ఎవరో క్షణాన్ని వృధా చేయకుండా అటువంటి వాడు భవసాగరాన్ని దాటగలడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ్యచ భగవంతుడు భగవద్గీత కాబట్టి సర్వకాల సర్వావస్థల ఎందు ఎవడైతే నన్ను అనుస్మరిస్తాడో వాడు చేరుతాడని ఇది స్మరణ భక్తుడు కాబట్టి స్మరణ కీర్తనాదులందు ఎవరి మనసు అయితే లగ్నమై ఉంటుందో వాళ్ళిద్దరు దాటుతారు వాళ్లే అంగదుడు సుగ్రీవుడు మూడవవాడు నీలుడు నీలుడు అగ్నిదేవుని యొక్క పుత్రుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మణి సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేసి మనకు మోక్షాన్ని ప్రసాదించేటువంటిది జ్ఞానం జ్ఞానాత్ మోక్ష ఇది చాలా సర్వోపనిషదాం సిద్ధాంతః అన్ని ఉపనిషత్తులు చెప్పేది అదే ఇప్పుడు ఉదయం పూట మీరు ముండకంలో ఇంటనే ఉంటారు ఇన్ని రోజులు ముండగోపనిషత్తులో కాబట్టి జ్ఞానం వల్లనే మనకు మోక్షం రావాలి జ్ఞానాదేవత కైవల్యం కాబట్టి అగ్ని జ్ఞానస్వరూపం కనుక జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి కాబట్టి జ్ఞానమే ప్రధానంగా కలిగినటువంటి నీరుడు చేరగలడు ఇంకా నేను చేరగలను ఎందుకో తెలుసా నాకు రామ మంత్రం తప్ప రెండవది తెలియనే తెలియదు అనుకుంటాడు ఎందుకని మంత్రయోగి నేను కాబట్టి రామ మంత్రం చేత రామ 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 అని నిరంతరం రామమంత్రం చేసి తన దేహంలో ఉండేటువంటి మాంసాణువులన్నిటిని కూడాను మంత్రాణువులుగా మార్చుకున్నటువంటి మహానుభావుడు మంత్ర యోగి సంకీర్తన యోగి హనుమంతుడు గనక నాలాంటి వాడు దాటగలడు ఇంకొకరు దాటేందుకు అవకాశం లేదు అని అనుకొని అలాంటప్పుడు వెతికి మాత్రం సాధించేది ఏంటి ఇది క్యారెక్టరిస్టిక్ మళ్ళీ అలాంటప్పుడు వెతికి మాత్రం సాధించేది ఏంటి అని ఆలోచిస్తాడట కాబట్టి సాధకుడు ముందుకు పోయేటప్పుడు నేను సాధించగలనా ఇది ప్రధానం నేను భగవంతుని పొందగలను ఏదో వింటున్నాను కానీ ఏదో సత్సంగాలు ఉన్నాను కానీ మన వల్ల అవుతుంది ఇది ఫస్ట్ ఫస్ట్ ఇది ఇంక ఈ భక్తి ఉందో తెలుసా ఇది ఎక్కడికన్నా పోతుంది కాబట్టి సాధకుడు ఎప్పుడు అంటుంటారు చూడండి స్వామిజీ ఏదో వింటున్నాం ఏదో సాధన చేస్తున్నాం నేను తరించగలను అంటారా నైనా నువ్వు తరిస్తావని నేను చెప్తా నీకు వెరిఫికేషన్ ఏంటి నా మీద కాదు నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఫెయిత్ ఇన్ అవర్జల్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై గ్రేట్నెస్ స్వామి వివేకానంద మన మీద మనకు నమ్మకం పరమేశ్వరుడి మీద నమ్మకం రక్షస్య తీతి విశ్వాస భగవంతుని నమ్మకం నడిచేటప్పుడు ఆయన నన్ను రక్షిస్తాడు అనేటువంటి పూర్ణ విశ్వాసం ఉండాలి అంతేగాని సందేహాలు పెట్టుకొని పోతే లాభం లేదు వాకినండి నా సుఖం సంశయాత్మన ఆధ్యాత్మిక మార్గాల్లో లేకపోతే ఆంజనేయ స్వామికి డౌట్స్ ఏంటి చెప్పండి అదే రామాయణం అంటే వాల్మీకి యొక్క వైభవం అంతా ఇదే కవన వైభవం ఆంజనేయ స్వామికి డౌట్స్ ఏంటి మనకు వస్తాయని చెప్పడం కాబట్టి నీరు ధరించగలను లేదు ఏమవుతుందో ఎలా పోతుందో నా సుఖం సంశయాత్మన సందేహాల మధ్య ఉండేటువంటి వాడికి సుఖం లేదు ఇంకొక ఫర్దర్గా ఒక అడుగు ముందుకేసి భగవద్గీత అన్నది సంశయాత్మ వినశ్యతి సందేహాలు ఉండేవాడు నశించిపోతాడు ఎప్పుడు నమే భక్త ప్రణశ్యతి అది పాయింట్ నెక్స్ట్ తొమ్మిదవ ఛాయలో నా భక్తుడు ఎప్పుడైనా సరే తరించిపోతాడు నన్ను నమ్ముకునేటువంటి వాడు తరిస్తాడు ఎవడైతే సంశయాల మధ్య ఉంటాడో సందేహాల మధ్య ఉంటాడో వాడు తరించేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి సాధకుల్లో మొట్టమొదట చూడండి సీతమ్మ చూడబోయే ముందు ఈ సందేహాలు ఉంటాయి కాబట్టి నేను దీన్ని దాటగలనో లేదో తరించగలనో లేదో ఎవరు దాటగలరు దీన్ని ఎవరు దాటగలరంటే ఏం చేశాడో తెలుసా సందేహం వచ్చింది రాగానే హనుమంతుడు చేసిన పని తెలుసా వాళ్ళ నలుగురు దాటగలరు అన్నాడు పూర్వాచార్యులు తస్యాహ సాధనాన్ని గాయంతి ఆచార్యాహ కాబట్టి గతంలో మన మహాత్ములు ఎట్లాగైతే దాటారో వాళ్ళని తెచ్చుకోవాలి స్మృతిలోకి ఎప్పుడైనా మీకు గనక సందేహాలు వస్తే నేను దాటగలను లేదో అర్థమవుతుందే ఏమో నేను ఈ యొక్క జనన మరణ సాగరం నుంచి బయటపడగలనో లేదో మళ్ళీ పుడతానేమో ఎప్పుడు చనిపోతాను భగవద్ దర్శనం అవుతుందో లేదో మోక్షం వస్తుందో రాదో అనే సందేహాలు వచ్చాయనుకోండి ఒక్కసారి పూర్వాచ ఆచార్యులు ఎవరైతే ఉండారో గతంలో ధరించినటువంటి మహానుభావులు వాళ్ళ వైపు తిరగాలి సపోజ్ శంకర మనసులో కదిలాడు అనుకోండి శంకర అంటే నా ఉద్దేశం ఆదిశంకర ఇంకెవరు నాకు తెలియదు ఆదిశంకరాచార్య స్వామి కానీ మనసులో కదిలాడంటే కొండంత ధైర్యం వస్తుంది నాకు కూడా నాకు కూడా ఇప్పుడైనా సరే ఇతరులో వచ్చినప్పుడు ఆయన కనుక మనసులో మిలితా నాకు అనిపిస్తుంది ఇదేంటిది నేను ఎగురు దూకేస్తాను ఈ సముద్రాన్ని అనిపిస్తుంది ఎందుకని ఆ మహానుభావుని యొక్క జ్ఞానం నా పక్కన ఉంది సరేనా ఆ జ్ఞానంతో నేను దాటేయగలను అనేటువంటి ధైర్యం వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా నేను తప్పకుండా నేను అనుకోవాలనే కానీ చేరగలను లేదో దాటగలను లేదో సంసారము చేరగలను లేదో నీ పాదము దాటగలను లేదు సంసారము చేరగలను లేదు నీ పాదము దాటగలను లేదో సంసారము కారుమిరాల కడలి సుడులలో ఎట్లుంటాయి సుడులు తిరుగుతూ ఉంటే సముద్రం హనుమంతుడు ముందుకు పోతానే ఉన్నాడు ఎక్కడ ఆగలేదు కారు తిమిరాల కడలి సుడులలో కనుమూసి తనువు తరలే కారు తిమిరాల కడలి సుడులలో మూసి తనువు తరలే లోగా దాటగలన్నో లేదో సంసారము చెరగలనో లేదు నీ పాదము దాటగలన్నో లేదో సంసారము సాగిన కథలు గిన వ్యథలు సాగిన కథలు ముగిన వ్యథలు ఆగిన గాథలు రేపిన బాధలు ఆగిన గాథలు రేపిన బాధలు ఎత్సటికే గును మనస్ మౌను ఎత్సటిే గును మనస్మౌను మట్టి కంకితము మలిన శరీరము దాటగలన్నో లేదో సంసారము చేరగలనో లేదో నీ పాదము దాటగలన్నో లేదో సంసారము ఫస్ట్ డౌట్ ఏంటో తెలుసా నేను దాటగలను లేదో ఇది ఎప్పుడు సంబంధించింది ఇది భవిష్యత్తుకు సంబంధించింది సి ద పాయింట్ నేను దీన్ని దాటగలనో లేదో ఎప్పుడు దాటేది నేను భగవంతుని పొందగలనో లేదో నాకు మోక్షం వస్తుందో లేదో ఇది భవిష్యత్తు ఎప్పుడు కూడా మనిషి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఊహలో గతానికి సంబంధించిన స్మృతిలో ఈ రెండిట్లోనే ఉంటాడు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ జీవితం అన్యాయం అయిపోతూ ఉన్నది గత స్మృతులు భావి ఊహలు గత స్మృతులు నీకు ఉపయోగపడవు ఎందుకో తెలుసా అయిపోయినాయి గతం గత వస్తా ఏంటి ఇదిగో నాకు ఆ రోజుల్లో అట్లా ఉండేదండి ఆ పరిస్థితులు ఇప్పుడుంటే బాగుండే ఎందుకుంటాయి పోయినాయి కదా పోయినాయి కాబట్టే కదా నువ్వు చెప్తున్నావు ఆయన ఉంటే బాగుండేది నాకు కూడా అవును పోయాడు కదా అర్థమవుతుంది గతం గత ఏదైతే పోయిందో గత స్మృతులు ఇవి చాలా దారుణం జరిగిపోయిన పరిస్థితులు మళ్ళీ రావు గనక గతాన్ని పూడ్చిపెట్టేయాలి వాడే ముందుకు పోతాడు కానీ ఇంకొక వాడు ముందుకు పోయే అవకాశం లేదు ఆధ్యాత్మిక మార్గంలో కాబట్టి గత స్మృతులు మనల్ని ముందుకు పోనీయకుండా ఆపుతూ ఉంటాయి భావి ఊహలు ఇది చూడండి నేను ఇది అవుతా ఇదైన తర్వాత అది అవుతా అది అయిన తర్వాత ఏదో అవుతా ఏమవుతా ఆ అయ్యేది ఏదో ఇప్పుడు ప్రయత్నం చేస్తే అవుతావు అండర్స్టాండ్ ది పాయింట్ అర్థమవుతుంది ఇప్పుడు పిల్లవాడు కూర్చుంటాడు నేను బిఏ చదువుతా అయితే ఎంఏ కూడా చేస్తా తర్వాత

ఇప్పుడు గతం భవి భవిష్యత్తులో అది చేయాలి ఇది చేయాలి ఏం చేస్తావు వర్తమానం పోయా ఇక్కడ చదివితే అది వస్తుంది సార్ కాబట్టి బావి ఊహలు ఏదో ఉండాలి అది చేద్దాం అంతే తప్ప దాని గురించే ఇరవై నాలుగు గంటలు రోదన కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన రోదన వేస్టే గతానికి సంబంధించిన వేదన వేస్టే ఎందుకని అది రాదు కనుక చూడండి సాగిన కథలు అన్నీ జీవిత సత్యాలు సాగిన థలు ముగిన వ్యధలు సాగిన కథలు ముగిన వ్యధలు ఆగిన గాధలు రేపిన బాధలు ఆగిన గాధలు రేపిన బాధలు ఎచ్చటికే గును మనసేమౌను ఎచ్చటికే గును మట్టి కంకితము మలిన శరీరము దాటగలను లేదో సంసారము చేరగలనో లేదో నీ పాదము కారు తిమిరాల కడలి ఓ కారు కడలి సుడులలో కనుమోసి తను తలలేలోగా తాటగల నో లేదో సంసారము చేరగలనో లేదో నీ పాదము సాగిన కథలు మూగిన వ్యథలు ఆగిన గాథలు రేపిన బాధలు సూత్రాలు బ్రహ్మసూత్రాలు లాంటి అంటే సంస్కృతంలో నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను అంత సూత్రప్రాయంగా అందించాలని ఇటువంటి సాంగ్స్ రాసి చిన్నవి కాదు అది ఊరికి తమాషా ఊహించి రాసినాయి కాదు గతంలో ఏమేమో జరిగిపోయి ఉంటాయి అదే మీరు మూడ్స్ అనేది ఒక మనిషి మాట్లాడుతుంటాడు హాయిగా ఆనందంగా అంత ఇదంతా సైకాలజీ కొంత డెప్త్ సైకాలజీ నుంచి చూస్తే అర్థమవుతుంది మాట్లాడుతూ ఉంటాడు ఇది భార్యాభర్తల మధ్య కూడా ఉంటుంది తమాషా మాట్లాడితే మాట్లాడితే అవుట్ నవ్వుతూ ఉంటాడు ఆవిడ అదే అండి ఈ మూడ్స్తో సస్తున్నాను అసలు ఏదో మాట్లాడుతుంటాడు స్వామిజీ బాగా మాట్లాడుతూ ఉంటాడు సడన్గా దీన్ని మూడ్స్ అంటారు మీరు మూడ్స్ కాదు ఇంకేమిటి కాదు ఇవన్నీ స్మృతులు సార్ ఏదో చెప్తా ఉంటారు అప్పుడు ఈయన కాలేజీలో ప్రేమించి ఉంటాడే చదువుకోకుండా కాలేజీలో వెలగబెట్టి ఉంటారు చూడండి వ్యవహారం అది జ్ఞాపకం వస్తుంది ఇంకా ఈవిడ పెళ్ళి అయిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఆవిడ మాట్లాడుతుంటుంది ఈవిడ మూడ్స్ అంటుంది మూడ్స్ కాదు జ్ఞాపకాలు చెప్పచ్చు కదా ఇప్పుడు ఆవిడ చెప్పి బతకగల తర్వాత చెప్తాడు అనుకోండి ఇప్పుడు నా కథ ఇది అని చెప్పాడు అనుకోండి ఇంకా రామకీర్తన పడుతుంది బుర్ర అందువల్ల ఇవి ఇవి మూడ్స్ అంటే మూడ్స్ లేనే లేవు బాగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి గత స్మృతులు అర్థమవుతున్నాయా అవి లేకపోతే హాయిగా విశాలంగా ఆకాశం అంత విశాలంగా ఉంటుంది హృదయం అవి లేకపోతే అవి ఉన్నాయనుకోండి కుంచుకుపోతూ ఉంటుంది ఇది వ్యవహారం కాంట్రాక్షన్ ఇదంతా ఎక్స్పాన్షన్ కాదు కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్ కాంట్రాక్షన్ ఇస్ డెత్ థింక్ ఎంత ముడుచుకుపోతూ ఉంటే అది మృత్యువు లాంటిది అది అందువల్ల గత స్మృతులు మనకు అవకాశం అవ అవసరం లేదు భావి ఊహలు వాటి మీద కాదు ఉండాలి వర్తమానంలో జీవించాలి ఇప్పుడు అర్థమైంది దాటగలరో లేరు ఎవరు దాడతారు ఎవరు దాడతారు ఎందుకు ఈయనకి ఆంజనేయ స్వామికి ఎందుకు అంటున్నా గురువుగా కాదు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు శిష్యుడిగా కనపడుతున్నాడు మనకు సాధకుడుగా తెలుస్తున్నాడు ఏమో దాటగలరు లేదు నువ్వు దాటేసి వచ్చావు కదా నీకు డౌట్ మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఇది దిస్ ఇస్ రామాయణ కాబట్టి వాళ్ళు దాటగలరో వీళ్ళు దాటగలరో అర్థమవుతుంది కాబట్టి గత స్మృతులు భావి ఊహలు కాకుండా వర్తమ అప్పుడు అనుకుంటాడట అసలు ఎందుకు నేను ఇవన్నీ ఆలోచిస్తున్నా చూడండి తమాష సేమ్ సాధకుడు అంతే సాధకుడు సాధకుని యొక్క లక్షణాలు కనబడతాయి నేను ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావే నేను చేయాల్సిన పని చేయాలి కానీ ఎవరు తాడతాడు ఎవరు దాటితే దాడతాడు లేకపోతే లేదు అని స్వామి ఇక్కడ అందువల్ల నేను వెళ్ళి ఏ విధంగా అయినా సరే వెతకాలి అని సరే ఇప్పుడు పోతాను ఇప్పుడు వెతుకుతా ఎప్పుడు వెతకాలి ఇంకా సూర్యాస్తమయం కాలే స్వామి అనుకుంటున్నాడట కొద్దిగా సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత పోతాను ఇక్కడ చూడండి ఆయన విజ్ఞానం ఎట్లా ఉందో అద్భుతమైనటువంటి జ్ఞానం ఎందుకో తెలుసా ఎవరి ఎవరి దగ్గరకన్నా మనం వెళ్ళి కలుసుకునేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా తొందరగా కలుసుకుంటామండి మళ్ళీ చీకటి పడిపోతుంటాం ఎందుకంటే పగటి పూట గెలుసుకోవాలని ఎవరిని తెలుసా మంచివాడని కావాల్సిన వాళ్ళని బంధువులని దుర్మార్గుడిని వెతకాలంటే రాత్రి పూటే వెతకాల దుష్టుడు ఇప్పుడు రాత్రి రాత్రి తెలిసింది వాడి దుష్ట కార్యాన్ని పొగలంతా వాడు సూర్యుడిలాగా ఉంటాడు అర్థమవుతుందే వీడు దౌర్భాగ్యుడు కనుక వీడు వీడి విషయంలో వెతకడం గనక మొదట వీడు ఎక్కడున్నాడో చూడాలి సీతం ఎక్కడుందో చూడాలి వీడి నగరాన్ని వెతకడం గనక నేను రాత్రి వెతకాలి కాబట్టి సూర్యాస్తమయం జరిగిందనుకో అంతే వెళ్తాను అని ఒకటి రెండోది ఏంటంటే సూర్యాస్తమయం అయిన తరువాత చీకటి ఉంటుంది కనుక ఆ వెతకడంలో ఎక్కడైనా ఎవడైనా నన్ను గుర్తుపడితే ఎందుకంటే ఇంత పెద్ద సెక్యూరిటీ ఉంది కనుక నేను తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి డే టైం అయితే కష్టం అవుతుందేమో అందుకని ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడు ఆ దినేస అందుకని సరే అయితే అస్తమయం కావాలి సూర్యే చాస్తం గతే తనలో తను అంతరాలాపం సూర్యే చ అస్తంగతే దేహం సంక్షిప్య మారుతి ఇక్కడ రూపం మార్చేస్తాడు రూపం మార్చేస్తాడు ఎవరు కనిపెట్టకుండా ఉండాలి కనుక సంక్షిప్య మారుతి ఇప్పుడు అనుకుంటాడట స్వామి నేను చిన్న రూపాన్ని ధరిస్తాను సంక్షిప్య మారుతి చిన్న రూపాన్ని ఎటువంటి రూపం అది వృషదంశక మాత్ర సన్ దర్శన వృషదంశక మాత్ర పిల్లిలాగా వృషదంశక మాత్ర సన్ పిల్లి లాంటి రూపం చిన్న పిల్లి అందమైన పట్లగా వెళ్ళాడు పిల్లి లాంటి పిల్లి నది తమాషయవా వృషదంశక మాత్రహస బూవ అద్భుత దర్శన అని అలా తయారైపోవాలని అద్భుత దర్శనం అద్భుత దర్శనం అంటే చూడడానికి అద్భుతంగా ఉండాడని అర్థం అద్భుతాలన్నీ దర్శించబోతాడు ఇప్పుడు లోపల ఎంటర్ అయినాడంటే రెండు రకాలైనటువంటి అర్థం వాల్మీకి రాశాడు గనక వృషదంశక మాత్రహసన్ మరి ఇన్ని ఉండేటప్పుడు పిల్లి లాంటి రూపమే ఎందుకు ఇన్ని జంతువులు ఉన్నాయి కదా పిల్లి ఏంటి పోనీ లేడైతే పరిగెత్తచ్చు కదా బాగా పిల్లి ఎంతోనో పరిగెత్తదు ఎవడైనా కనిపెట్టాడు అనుకోండి లేడీ అయితే పరిగించచ్చు గంతులేస్తూ కాబట్టి లేడీలాగా లాగా ఎందుకు ధరించలేదు ఎన్ని ఉండినా రాత్రిపూట కళ్ళు కనిపించేది పిల్లి అందువల్ల సూక్ష్మంగా చూడగలదు కూడా ఒకటి రెండవది సౌండ్ చేయకుండా పోతుంది మెత్తగా ఉంటుంది దాని పాదాలు చూసారా లేదు పట్టుకున్నారు ఎప్పుడు మీరు పిల్లినే మెత్తగా ఉంటాయి దాని పాదాలు అందువల్ల మెత్తగా దూది మీద పోయినాడు దూది దూది పాదాలు దానికి అందువల్ల అసలు తెలియదు అందుకనే పాపం ఆ ఎలుక దొరుకుతుంది లేకపోతే దొరికే ప్రశ్న లేదు ఎందుకంటే దగ్గరకు వచ్చేది దీనికి అర్థమే కాదు మెత్తగా ఉంటాయి పాదాలు అలా అందువల్ల ఇదైతే రైట్ అనుకున్నాడు ఎందుకని ఎవరికి తెలియకుండా పోవచ్చు నంబర్ వన్ సౌండే చేయకూడదు ఇప్పుడు దొంగతనం పోయినప్పుడు వాడు దబా దుబా అని పోతే దొరకడా మెత్తగా పోవాలా మె మెల్లగా పోవాలా రెండోది ఈ పిల్లి అయితే దీనికి కనపడుతుంది కనుక రాత్రి ఈ విధంగా పోతా చూడండి మొదటే ప్లానింగ్ నేను అదే మీకు చెప్పింది భావశుద్ధి లేకుండా కర్మశుద్ధి రాదని కర్మలో సక్సెస్ కావాలంటే ముందు భావశుద్ధి రావాలా ముందు ఏదైతే మన మనసులో ఉందో నాలెడ్జ్ ఉండాలి ముందు దట్ ప్రీ సపోజ్ ద యాక్షన్ నాలెడ్జ్ ప్రీ సపోజ్ ద యాక్షన్ కర్మ కాదు ప్రధానం కర్మ బాగా రాణించాలి అంటే ముందు జ్ఞానం ఉండాలి మనిషికి ఇది ఇలా ప్లాన్ చేసుకున్నాడట పోదాము ఈ విధంగా వెళ్ళి అక్కడ వెతుకుదాము అని అభిప్రాయపడుతూ సరే ఎక్కడ మారుతాడో తెలీదు ఈ లోపల అట్లా చూసి అట్లా ముందుకు వచ్చాడు ముందుకొస్తే అబ్బా ఏమీ అద్భుతమైనటువంటి నగరం అది లంక ఒకటి చూస్తున్నాడు ఆ కోట బురుజులు చూస్తున్నాడు వాటి మీద ఆ పతాకాలు ఎగురుతూ ఉన్నాయి ఆ పతాకాలకి చిన్న చిన్న గంటలు కట్టారు ఇది రాత్రిపూట కొద్దిగా సూర్యాస్తమయం అవుతూ ఉంది అతి తమాషా ఆ గాలికి సముద్రపు గాలికి మెల్లగా గాలి వీస్తుంది సముద్రపు గాలి చాలా హోరుగా ఉంటుంది కానీ అక్కడ లంకలో హోరు లేదు ఎందుకంటే రావణాసుడు చూస్తే సముద్రుడి భయం హ్యూమిడిటీ అస్సలు లేదు చల్లగా వీస్తుంది అన్నాడు ఎప్పుడు కూడా హాయిగా మలయ లాగా ఉంటుందట